నేను నాటకం ఆడాను అనుకున్నారంటే మీరు పొరపాటు పడ్డారన్నమాట. పొరపాటు పడింది నేను కాదు, నువ్వు. నేను డబ్బున్నదాన్నని తెలుసుకుని నన్ను ప్రేమించినట్టు నటించి వల్ల వేసుకుందాం అనుకుంటున్నావేమో, దెబ్బతింటావు. చూడండి, మీ కార్ చెప్పినట్టుంది. ఈ వేళప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మీరు ఏమీ అనుకోనంటే నా మోటార్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. ఎప్పుడో నేను నిన్ను డ్రాప్ చేశాను. చూడండి, మీరు వెళ్ళే దారి అంత మంచి దారి కాదు. అక్కడ శ్మశానం ఉంది, అందులో దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని ఏమైనా తిరిగి వాడా. ఏమండి, ఏమైందండి? దెయ్యాలా? ఎక్కడండి? ఎక్కడ కనపట్లేదే, భయమరే. చేతబడి
పార్టీ చేస్తారు, కోడి మెడకు వస్తారు, శ్మశానాల వీధుల్లో నిశాచాలు పడతారు. ఓ నారి ప్యారి బయ్యారి, ఓ పాత్ర కాళి కంకడి, తీవ్రం తీవ్రం దిదృక్ష, ముందు వెనుక పరీక్ష. కాశ్మీరా పౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాలి మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్ని శృంగారమా, వణుకుల్లో కూడా ఇంత వయ్యారమ. గోలి మార్ 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 లతగారు 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. దేనికండి భయపడతారు? మీ కళ్ళు చూపించండి. మీ పళ్ళు అమ్మయ్యా. అసలు ఏమైందండి? నేను శ్మశానంలోంచి వస్తుంటే దెయ్యాలు లేచొచ్చాయి, వాటితో పాటు మీరు కూడా ఆడారు. సెల్లి, నేను అప్పుడే చెప్పే కదండి, అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒంటరిగా శ్మశానం మీదుగా వెళ్ళకూడదని. అయినా మీరు భయంతో అలా ఫీల్ అయి ఉంటారంతే. నేను వెళ్ళొస్తానండి. ఏంటండి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను డ్రాప్ చేస్తారా? ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.